అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో మరి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది సో ఇంటర్మీడియట్ విద్యార్థులతో మనకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అయితే మనకు ఆరో తేదీ రావడం జరిగింది నవంబర్ ఆరు సో అంటే నేను నైట్ అయితే రావడం జరిగింది ఒక నోటిఫికేషన్ అంటుంది సో నేను ఆల్రెడీ నేను వీడియో ఒకటి చేశాను ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రెండు వేల పంతొమ్మిది ఆన్సర్ సంబంధించి సో అప్పుడే చెప్పాను ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది సో నేను నైట్ వచ్చిన వల్ల ఈరోజు వీడియో చేస్తున్నాను సో చూడొచ్చు ఇక్కడ మనకు రెండు నోటీసులు ఉన్నాయి మొదటి ఇంపార్టెంట్ నోటీస్ అనేటువంటి చదివి తర్వాత నెక్స్ట్ పూర్తి నోటిఫికేషన్ మీకు చెప్తాను సో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ నోటీస్ అనేటువంటిది ఏముంది అనేది ఒకసారి చూసుకున్నట్ైతే ఇక్కడ ఏమంటే మీరు అప్లై చేసేటప్పుడు గతంలో అయితే ఆటోమేటిక్గా ఫోటోస్ అయిన ఉండేటువంటిది అది వాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అంటే లాస్ట్ త్రీ నోటిఫికేషన్ నుంచి వేసేసి వాళ్ళు కూడా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అడుగుతున్నారు సో మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేస్తారో మీ పాస్పోర్ట్ అనేటువంటిది సో దాన్ని మూడు నెలల కంటే ముందు తీసుకొని ఉండకూడదు ఖచ్చితంగా కూడా దాని మీద మీరు మీ యొక్క డేట్ అంటే మీ ఫోటో తీయించుకున్న డేట్ అయితే ఉండాలి సో ఒకవేళ పాత ఫోటోలు ఉన్నా సరే మీరు ఏదో ఒక రకంగా ఎడిట్ చేసుకొని ఆ యొక్క డేట్ అనేటువంటిది మీరు పెయింట్ ద్వారా కానీ లేదంటే ఈ యొక్క ఆడో ఫోటోషాట్ ద్వారా కానీ సో లేదంటే మీరు నెట్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళైనా కూడా వాళ్ళు ఎడిట్ చేస్తారు సో అలా అయినా కానీ సరే మీ యొక్క ఫోటో ఏదైతే ఉండదు దాని మీద కంపల్సరీగా మీ డేట్ ఉండాలి సో నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు రైల్వే అయితే నేమ్ డేట్ ఉండాలి కానీ ఇక్కడ డేట్ ఒకటి ఉంటే చాలు సో డేట్ ఒకటి అని వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేస్తారు సో ఇది మెయిన్ అప్లై చేసే వాళ్ళకి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు నోటిఫికేషన్ యొక్క పూర్తి రావాలి ఒకసారి వెళ్ళినట్ైతే సో మనకు అప్లికేషన్ ఏంటి స్టార్ట్ అయింది మీరు ఇప్పుడైనా సరే సో ఇక్కడ ఎస్ఎస్సి లాగిన్ ఉంది కదా సో ఇక్కడ వెబ్సైట్ చూసుకున్నట్టయితే లాగిన్ యూజర్ నేమ్ ఉంది సో ఇంకా వరకు మీరు ఆల్రెడీ ఎస్ఎస్సిలో అకౌంట్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్టయితే మీరు లాగిన్ అయిపోతే అక్కడ చూపిస్తుంది అప్లై అని ఎస్ఎస్సి సేవ్ నోటిఫికేషన్ అప్లై చేయొచ్చు ఒకవేళ మీరు ఎప్పుడు కూడా ఇంకా ఫస్ట్ టైం ఎస్ఎస్సీలోకి ఎంటర్ అవుతున్నారు ఎప్పుడు కూడా అప్లై చేయలేదు ఎటువంటి నోటిఫికేషన్ కనుక్కుంటే మొదటి ఇక్కడ రిజిస్టర్ నౌ అనేటువంటిది మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ రిజిస్టర్ నో మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్అప్ చేయాలి తర్వాత ఆ ఫిల్అప్ వెంటనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచరు సో ఇలా సబ్మిట్ చేస్తే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ అనేది వస్తుంది సో దాని ద్వారా మీరు మీ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ అయినా కూడా మార్చుకోవచ్చు సో ఆ వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ వేసేసి మీరు అప్లై చేసుకోవచ్చు సో అది కొత్త వాళ్ళకు సంబంధించి పాత వాళ్ళైతే ప్రీవియస్ ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు అప్లై చేయొచ్చు సో అది అది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ అండి సో నేను ముఖ్యంగా ఇందులో మీకు ఏవైతే అవసరమైతే డౌట్స్ లాంటి వస్తాయి అవి మాత్రమే చెప్పుకుంటు వెళ్తాను ఏవైతే అవసరమో సో ఎందుకంటే నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే దాదాపు అరవై మూడు పేజీలు ఉంది కానీ మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను సో మీకు ఆరోజు అప్లికేషన్ స్టార్ట్ అయింది మీరు డిసెంబర్ పదహైదు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు సో మీరు ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఏదైనా సరే పదహైదు తేదీ లోపల కట్టేసుకోండి సో బ్యాంక్ చెల్లనైతే పంతొమ్మిది ఇచ్చారు కానీ వీలైనంత వరకు మీరు ఈ రోజే అప్లై చేసేయండి ఎప్పుడైనా అప్లై చేయక తప్పదు కదా సో ఫీజు కూడా కేవలం వంద రూపాయలు మాత్రమే ఉంటుంది సో ఆ ఫీజు గురించి కూడా నేను చెప్తాను ఎవరికి ఫీజు ఉంటుంది ఎవరికి ఫీజు ఉండదు సో మళ్ళీ చాలా మంది మహిళలకు ఎస్ఎస్టీ వాళ్ళకి ఫీజు ఉండదు అది ఎవరికి ఉండదు ఎవరికి ఉంటుందని చెప్తాను తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటీ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ మూడు ఉంటాయండి ఇక్కడ టైర్ వన్ అంటే మీకు సిబిటీ ఉంటుంది టైప్ టూలో మీకు డిస్క్రిప్టివ్ పేపర్ రాయాల్సి ఉంటుంది లెటరు అలాగే ఒక లెటర్ ఇస్తారు తర్వాత ఒక ఒక టాపిక్ ఇచ్చేసి దాని మీద కంటెంట్ రాయమంటారు సో ఆ రెండు రాయాల్సి ఉంటుంది వంద మార్కులకు ఉంటుంది టైర్ వన్ కూడా వంద మార్కులు అరవై నిమిషాలు రాయాల్సి ఉంటుంది మరి టైర్ త్రీ వచ్చేసి మీకు టైపింగ్ టెస్ట్ అంటూ ఉంటుంది సో అవన్నీ మళ్ళీ చూసుకోవచ్చు ముందు టైర్ వన్ క్వాలిఫై అయితే అవన్నీ వెళ్తాం సో టైర్ వన్ చూసుకున్నట్టయితే పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఏప్రిల్ పన్నెండు నుంచి ఇరవై ఏడు మధ్యలో మీకు జరుగుతుంది అంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి డైలీ ఎగ్జామ్స్ త్రీ షిఫ్ట్లో జరుగుతుంటుంది సో మీకు గంట సేపే వంద బిట్లు అరవై నిమిషాల్లో చేయాలి చాలా కష్టంగా ఉంటుంది అంటే కొద్దిగా కొన్ని షిఫ్ట్ లీజీకి వస్తే కొన్ని షిఫ్ట్ హార్డ్ వస్తాయి సో రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఎస్సిలో కొన్ని షిఫ్ట్ లీజికి వస్తే కొన్ని హార్డ్ రావడం జరిగింది సో రీసెంట్గా అక్టోబర్లోనే కంప్లీట్ అయిపోయాయి ఆ యొక్క సీఎస్ఎల్ రెండు వేల పంతొమ్మిది సంబంధించిన నోటిఫికేషన్ది సో కోవిడ్ వల్ల చాలా లేట్ అయిపోయింది సారి తర్వాత చూసుకుంటే ఇంకా స్కేల్ అనేటువంటిది ఇచ్చారు జీతం అంటే జీతం అయితే బాగానే వస్తుందండి స్టార్టింగ్ అనేటువంటిది దాదాపు ఇరవై ఐదు వేలు పైగానే ఉంటుంది సో ఇందులో చాలా రకాల పోస్టులు ఉంటాయి డిఇ అని పోస్టుల అసిస్టెంట్ అని లోయర్ డివిజన్ క్లర్క్ అని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని సో ఇలా చాలా పోస్టులు ఉంటాయి మనకి ప్రస్తుతానికి అయితే వేకెన్సీ అయితే మనకి ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అయితే చెప్పరు ఎస్ఎస్సి వాళ్ళు సో మళ్ళీ ఆ యొక్క మీ యొక్క జాబ్ ఇచ్చే సమయానికి ఎన్ని వేకెన్సీ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని టైర్ వన్ ఎగ్జామ్ సమయానికి సో అప్పుడు మళ్ళీ వేకెన్సీ అనేటువంటిది ఇక్కడ వెబ్సైట్లో మీకు ఇక్కడ చూడండి ఇక్కడ క్యాండిడేట్ కార్నర్ అనేటువంటిది ఉంటుంది సారీ ఇక్కడ మన కమిషన్ సంబంధించి ఇక్కడ మనకు ఒకటి వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్ ఇన్ అదే ఇక్కడ క్యాండిడేట్ కార్నర్లోనే ఉంటుంది టెంటేటివ్ వేకెన్సీస్ అనేటువంటిది సో ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీ కనిపిస్తుంది కదా సో అక్కడ అనేటువంటిది వాళ్ళు అప్డేట్ చేస్తారు ప్రజెంట్ అయితే మనకు సీజీఎల్ సంబంధించి అప్డేట్ చేస్తారు సిజీఏ సంబంధించి ఓ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేయులకు సంబంధించి ఇచ్చారు సో ఒకసారి అప్పుడు ఎన్ని నోటి ఎన్ని జాబ్స్ ఉన్నాయి నేను చూపిస్తాను సో మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓహో ఎన్ని వచ్చాయి అనేటువంటిది సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఎన్ని వచ్చాయండి ఇయర్ నోటిఫికేషన్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి చూద్దాం టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని వచ్చాయండి పన్నెండు వందల అరవై తొమ్మిది ఉన్నాయి దేనికి సంబంధించి ఇది సో ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ సో ఇది వచ్చేసి లోయర్ డివిజన్ క్లకి సంబంధించినది పంతొమ్మిది వందల పన్నెండు వందల అరవై తొమ్మిది ఉన్నాయి తర్వాత పోస్టల్ అస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఉన్నాయి తర్వాత కంట్రోలర్ని ఆర్డర్ అంటే క్యాక్ చేసే వాళ్ళకు ఇంటర్లో బైపీస్ సైన్స్ స్ట్రీమ్ తింటారో వాళ్ళకు ఎలిజిబుల్ అవుతారు సో అందులో చూసుకున్నట్టయితే మొత్తంగా మీకు ఇరవై ఆరు ఉన్నాయి టోటల్ చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు సో టోటల్ మూడు రకాల పోస్టుల్లో సో డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టల్ అసిస్టెంట్ డిఇ అన్ని కలుపుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు దాదాపుగా మనకు ఐదు వేల పోస్టులు దాకా అని చెప్పుకోవచ్చు సో లాస్ట్ టైం ఐదు వేల పోస్టులు దాకా ఉన్నాయి ఈసారి కూడా ఆల్మోస్ట్ ఉన్నే ఉంటాయి ఆల్ ఇండియా లెవెల్ సంబంధించి ఇది సో మన ఆంధ్రా కాదు టోటల్ సెంట్రల్ నోటిఫికేషన్ వచ్చేసి సో ఈసారి కూడా పర్లేదు ఐదు వేల వరకు మళ్ళీ కూడా మనకు నాలుగు వేలకు పైగానే జాబ్ సెంటర్ అనేది రావడం జరుగుతుంది సో అది అర్థమైంది అనుకుంటా సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా రిజర్వేషన్ అవన్నీ మనకు తెలిసిందే సో తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత రెండు వేల మూడు లోపల జన్మించిన వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఈ డేస్ మధ్యలో ఉండాలి సో అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే వస్తుంది ఎస్సీఎస్టీ వాళ్ళ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ ఐదు పీడబ్ల్యూడీ వాళ్ళకి టెన్ ఇయర్స్ అలా పీడబ్ల్యూ ఓబీసీలో పదమూడు ఇయర్స్ అలా మీకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది చెక్ చేసుకోండి ఒకసారి తర్వాత ఇంకా మనకు చూసుకున్నట్లయితే ఇంకా ముఖ్యమైన పాయింట్స్ అనేటువంటిది ఏమేమి ఉన్నాయి సో మరి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కంపల్సరీగా ఎల్ఈసీ కానీ జేఎస్ఏ తర్వాత అంటే ఈ యొక్క పోస్టులకు క్యాక్ ఆఫీస్లో కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ట్వెల్త్ పాస్ ఉండొచ్చు ఏ గ్రూప్ అయినా సరే పర్లేదు కానీ ఎవరైతే కంట్రోల్ అండ్ ఆటర్ జనరల్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ పని చేయాలో వాళ్ళు కంపల్సరీగా సైన్స్ స్ట్రీమ్లో టెన్త్ క్లాస్ అయినా పాస్ ఉండాలి అంటే ఎంపీసీ వాళ్ళు ఉండాలి సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథ్స్ అంటే కేవలం ఎంపీసీ వాళ్ళే వస్తారు ఇంకా మ్యాథ్స్ సైన్స్ కాంబినేషన్ ఉంది ఎంపీసీలో ఉన్నాయి కాబట్టి సో ఎంపీసీ స్టూడెంట్స్ అంటే ఉండే వాళ్ళు వస్తారండి ఇక్కడ సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయ సంబంధించి చూసుకున్నట్లయితే సో ఎల్డీసీకి అయితే ఎవరైనా ఎలిజిబుల్ సో డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి పెద్ద గేమ్ లేదు ఇందులో సో కాబట్టి ఇందులో అయితే సపరేట్గా సైన్స్ ట్రీమ్ వాళ్ళే వస్తారు అది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ సంబంధించి ఇరవై ఆరు పోస్టులు ఉంటుంది నేను చెప్తున్నది సో ఇది ఈ విధంగా ఉంటుంది సో మనకు పోస్టులు అయితే బాగానే ఉంటాయి ఇంకా మీరు అప్లై చేయాలంటే నేను చెప్పాను కదా సో అక్కడ సేమ్ మనం లాగిన్ వేసేసి మనం చేయాల్సిన రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టు అయితే మనకు వంద రూపాయలు ఉంటుందని చెప్పాను సో ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అయితే ఉండదు అక్కడ ఏ కేటగిరీ సరే మీరు అన్ రిజర్వ్ కావచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సో ఏదైనా కావచ్చు మీకు ఎటువంటి అయితే ఉండదు ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది మరి ఎగ్జామినేషన్ ఫీజు ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో బాయ్స్ వాళ్ళకు ఉండదు పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సర్వీస్ మ్యాన్ జెంట్స్ ఎవరికి కూడా ఉండదు ఎవరైతే నీ యొక్క అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మగవారు సో వాళ్ళకి మాత్రమే ఫీజు అనేటువంటిది ఉంటుంది వంద రూపాయలు సో అది మీరు ఆన్లైన్లో పే చేసేది సరిపోతుంది సో అర్థమైందా చూడండి చాలా వరకు ఫీజు కూడా ఉండదు ఎవరికి చాలామందికి సో కేవలం ఎవరైతే ఈ యొక్క బాయ్స్ ఉంటారు సో వాళ్ళకి కేవలం ఓబీసీ అలాగే అన్ వాళ్ళకి మాత్రమే వంద రూపాయలు ఫీజు ఉంటుంది సో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు సెంటర్లు అయితే ఉండడం జరుగుతుంది సో మనది సౌతన్ రీజన్ కింద వస్తుంది హెడ్ ఆఫీస్ చెన్నై అండి సో మీరు సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ రాయాల్సి వస్తే ఖచ్చితంగా కూడా చెన్నైలోనే ఎగ్జామ్ పెడతారు కానీ ఫస్ట్ ఏజ్ మాత్రం మీకు దగ్గరలోనే పెట్టుకోవచ్చు సో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే నెల్లూరు కర్నూలు కాకినాడ గుంటూరు చీరాల తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం సో ఇందులో మీరు ఏవైనా మూడు సెంటర్లు ఎంచుకోవచ్చు అందులో మీరు మాక్సిమం ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే అందులోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారు సో మాక్సిమం ఫస్ట్ ఆప్షన్దే సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మూడు సెంటర్లు పెట్టుకోవచ్చు మీకు దగ్గరలో ఉంటుండేది ఏమైనా సరే సో అలా అనమాట ఇంకా తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాదు కరీంనగర్ వరంగల్ ఉన్నాయి సో అక్కడైనా కూడా మీరు అంటే ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు మూడు సెంటర్లు పెట్టుకుంటే ఆ మూడు ఇట్లా ఏదో ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసి సో ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా సో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అని సో టైర్ వన్ సిబిటీ టైర్ టూ డిస్క్రిప్టివ్ టైర్ త్రీ స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది సో టైర్ వన్లో మీకు వంద మార్కులకైతే ఎగ్జామ్ ఉంటుంది సారీ రెండు వందల మార్కులు ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క మా బిట్కి రెండు రెండు అంటే సారీ ఒక్కొక్క క్వశ్చన్కి రెండు మార్కులు ఇస్తారు ఇక్కడ సో మామూలుగా అయితే వన్ మార్క్ ఇస్తారు అన్ని చోట్ల కానీ ఇక్కడ రెండు మార్కులు ఇస్తారు సో ఇలా ఇచ్చినా కూడా సేమ్ అన్నే క్వశ్చన్లు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు సో వంద మార్కులు సో సారీ వంద క్వశ్చన్లు రెండు వందల మార్కులు అరవై నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి అయితే ఎనభై నిమిషాలు ఇస్తారు మరి ఇక్కడ ఇక్కడ నామినేషన్ చేస్తారండి ఎస్ఎస్సిలో నామినేషన్ అయితే ఉంటుంది ఎటువంటి చెందాల్సిన అవసరం లేదు హార్డ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకైతే మరి ఇక్కడ ప్రతి ఇంగ్లీష్ మీద ఇరవై ఐదు మార్కులు తర్వాత రీజనింగ్ మీద ఇరవై ఐదు మార్కులు తర్వాత ఆర్థమెటిక్ మీద ఇరవై మార్కులు సారీ ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ అవేస్ నెస్ మీద ఇరవై ఐదు క్వశ్చన్లు మొత్తం వంద క్వశ్చన్లు ఉంటాయి ఈ విధంగా సో రెండు వందల మార్కులు నెగిటివ్ కూడా ఉంటుంది వన్ బై ఫోర్త్ నెగిటివ్ అంటే ప్రతి తప్పకు కూడా అర్ధ మార్క్ అయితే వెళ్తుందండి సో హాఫ్ మార్క్ రిడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే నాలుగు క్వశ్చన్లు రాశారు సో నాలుగులో నాలుగు క్వశ్చన్లకు మీకు నాలుగు మార్కులు అయితే వచ్చి ఉంటాయి అందులో ఏదన్నా క్వశ్చన్ తప్పైంది అప్పుడు ఏమవుతుందంటే హాఫ్ మార్క్ రిడ్యూస్ అయిపోతుంది మీకు వచ్చిన మూడు మార్కులు అంటే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో అలా అది మీకు వచ్చేసి ఇంకా టై టూ విషయానికి వచ్చినట్టయితే ఇంకా మీకు డిస్క్రిప్టివ్ పేపర్ అనేటువంటిది ఉంటుందని చెప్పాను కదా సో అందులో మీకు ఒక ప్యాసేజ్ కానీ సో పెన్ అండ్ పేపర్ మొదల ఉంటుంది వన్ అవర్ టైం హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ వచ్చేసి మీకు డిస్ అంటే ఒక లెటరు అలాగే ఒక ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసి దాని మీద వ్యాసం రాయండి అంటారు సో అది హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది మీరు రాయాల్సినది కూడా సో టైప్ టూలో వచ్చేసి అందులో మీరు ఖచ్చితంగా కూడా ముప్పై మూడు పర్సెంట్ వస్తే క్వాలిఫై అంటే మెయిన్గా మీకు సెలక్షన్ అంతా కూడా టైర్ వన్ మార్క్స్ మీద బేస్ అయి ఉంటుంది టైర్ టూ జస్ట్ క్వాలిఫై అయితే చాలు టైర్ త్రీ కూడా జస్ట్ క్వాలిఫై అంతే సో అవి కేవలం క్వాలిఫైకి మాత్రమే టైర్ వన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మీకు ఆ యొక్క సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుంది ఫైనల్ సెలక్షన్ ఉంటుంది సో ఇంకా డేటా ఎంట్రీ అప్డేట్ సంబంధించి ఇక్కడ ఎన్ని కీ ఇంప్రెషన్స్ ఉండాలి ఎయిట్ థౌసండ్ కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఉండాలి డేటా ఎంట్రీ అప్డేట్ సంబంధించి అయితే టైపింగ్ టెస్ట్లో సో అది సో టైపింగ్ టెస్ట్ రాని వాళ్ళు కూడా అప్లై చేయండి సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే లాస్ట్ డేజ్ వరకు సో అప్పుడైనా కూడా మనకు చాలా టైం ఉంటుంది గ్యాప్ అనేటువంటిది వస్తుంటుంది అంటే ప్రతి అంటే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీకి చాలా వరకు గ్యాప్స్ అయితే వస్తుంటాయి సో త్రీ ఫోర్ మంత్స్ ఆ టైంలో మీరు టైపింగ్ నేర్చుకున్నా కూడా పర్లేదు సో ఇంకా ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అంటే ఈ నోటిఫికేషన్ ఉంటుంది సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మొదట చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ వేసేసి అప్లై మీద క్లిక్ చేస్తే అప్లై చేసేసేయచ్చు ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే మన రిజిస్ట్రేషన్ చేసుకోండి తర్వాత ఇంటర్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వంద రూపాయలు ఫీజు ఉంటుందని చెప్పాను సో టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఉంటుందన్న ఎగ్జామ్ వచ్చేసి మీకు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉంటుంది లాస్ట్ డేట్ పదహైదు ఏప్రిల్ అనేది కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి సో ఇంటర్ ఎంపీసీ వాళ్ళే సో డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు అనేటువంటిది మనకి ఎక్కువగా అయితే నేను చాలా వరకు సర్చ్ చేశాను ఇలాంటి డౌట్స్ అడుగుతారంటేది సో డిప్లొమా వాళ్ళు అయితే ప్లస్ టూ అంటే ప్లస్ టూ స్టేజ్ కిందే రాదు అనేటువంటిది నేను చాలా ద్వారా ఎక్కువ రా సో చాలా ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా చదివాను సో డిప్లొమా వాళ్ళు అయితే మాక్సిమం ఎలిజిబుల్ అయితే కాదండి సో అది చాలామంది డౌట్ అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే సో ఎందుకంటే మీరు ఒకవేళ అప్లై చేస్తే కూడా మళ్ళీ అంటే అది లాస్ట్ స్టేజ్ వెళ్ళేసరికి అక్కడ సర్టిఫికెట్ ఎఫికేషన్లో అయినా రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది డిప్లొమా స్టూడెంట్స్కి సో కాబట్టి ఎవరైతే ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ చదివి ఉంటారో సో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి సో డిప్లొమా అయితే మ్యాక్సిమం వెళ్ళిన వరకు అప్లై చేసుకోకండి ఎందుకంటే నేను చదివినటువంటి రీసోర్సెస్ ప్రకారం సో డిప్లొమా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనేటువంటి విషయం అయితే నేనైతే సర్చ్ చేసి చెక్ చేయడం జరిగింది సో అది ఒక ముఖ్యమైన అటువంటి పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఇదండి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అండ్ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను సో ఆ లింక్ ద్వారా మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అండి సో మరి దీనికి సంబంధించి నేను త్వరలోనే మీకు సిఎస్ఎస్ఎల్ లాస్ట్ త్రీ ఇయర్స్ ప్రీవియస్ పేపర్స్ పెడతాను సో ఆ త్రీ ప్రీవియస్ పేపర్స్ బాగా ఫాలో అయినట్టయితే మీకు ఈజీగా నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు కాకుండా చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి లెవెల్ అంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో చాలా వరకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది సో మన జరిగినటువంటి పేపర్ చూసుకున్నట్టయితే గతంలో జరిగినటువంటి అంటే రెండు వేల పద్దెనిమిది సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఎగ్జామ్కి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ ఎగ్జామ్స్కి చూసుకున్నట్టయితే చాలా హార్డ్ అయితే ఇవ్వడం జరిగింది సో సీజీఎల్ కంటే సిహెచ్ఎస్ఎల్ఏ మన రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కొద్దిగా హార్డ్ అయితే ఉన్నాయి నేను చూసినట్లయితే క్వశ్చన్ పేపర్లు సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ అయితే సో కాబట్టి మనం చాలా ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అయితే మనకు దాదాపుగా ఇంకా మనకు సిక్స్ మంత్స్ టైం ఉంటుంది ఎగ్జామ్కి సో ఎవరైనా కూడా జాబ్ కొట్టాలనుకుంటే ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా సో మీరు మ్యాథ్స్ రీజనింగ్ బాగా చూసుకుంటే సరిపోతుంది సో జీకేను తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంటుంది సో మనకు మెయిన్గా మీరు ఎక్కడ డ్రాబ్యాక్ అవుతారంటే మ్యాథ్స్లోనే డ్రాబ్యాక్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది రీజనింగ్లో కూడా మ్యాక్సిమం దీనికి గల కారణం ఏంటంటే మీకు ఆన్సర్స్ వచ్చినా కూడా మీకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ ఉంటుంది సో అరవై నిమిషాల్లో వంద బిట్లు చేయాలంటే చాలా వరకు టైం మేనేజ్మెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది కాబట్టి వరకు ఆన్లైన్ మార్క్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో టెక్స్ట్ బుక్ అని సో టెక్స్ట్ బుక్ డాట్ కామ్ గ్రేడ్ అప్ సో ఇలా చాలా వరకు వెబ్సైట్స్లో మీకు ఫ్రీ మనకు పాసెస్ అయితే అంటే వంద రూపాయలు ఇచ్చేస్తే వంద రూపాయలు పే చేస్తే అన్లిమిటెడ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అటెండ్ చేసుకోవచ్చు సో అలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ఏదైనా అంటే ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ వన్ మంత్లో ఎగ్జామ్ వన్ మంత్ ముందు డైలీ ఒక మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీరు టైం అనేటువంటిది ఈజీగా మేనేజ్ చేసుకోగలరు సో ఎందుకంటే అరవై నిమిషాల్లో వంద పిట్లు చేయాలంటే చాలా కష్టమైనటువంటిది ఎందుకంటే మ్యాథ్స్ అనేటువంటిది కొన్ని వరకు చాలా ఈజీగా వస్తుంది కొందరికి హార్డ్ వస్తుంది సో ఆ క్వశ్చన్ చదివి మళ్ళీ దాన్ని మనం అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి చాలా వరకు టైం అంటే వేస్ట్ అవుతుంటుంది సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అయితే తప్ప అప్పటికి మనము అంటే ఆ యొక్క ఎగ్జామ్లో మంచిగా రాయగలము సో కాబట్టి తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే చాలా సీరియస్గా ప్రిపేర్ చేసేసి సో వీలైనంత వరకు ఆన్లైన్ మార్క్స్ అనేది ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే మిగిలిన ఎగ్జామ్స్లో చూసుకుంటే రైల్వే ఎగ్జామ్స్లో వంద బీట్లో తొంభై నిమిషాలంటే ప్రాక్టీస్ చేయకుండా ఆన్లైన్ మార్క్స్ ప్రాక్టీస్ చేయకుండా కూడా టైం మేనేజ్మెంట్ అయితే సరిపోతుంది కానీ ఇక్కడ చాలా వరకు టైం మేనేజ్మెంట్ టైం అనేది చాలా వరకు తక్కువ వస్తుందండి చాలా వరకు వంద క్వశ్చన్లు కూడా చూడలేకపోవచ్చు అరవై నిమిషాలు సో అలా అనమాట సో అంటే బాగా రాసే వాళ్ళకైతే సో ఊరికే డైరెక్ట్గా ఊరికే ఏదో ఒకటి వెళ్ళి ఆ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఊరికే నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తారు సో వంద క్వశ్చన్లు ఇంకా ముప్పై నిమిషాలు మిగులుతుంది వాళ్ళకు సో అది సో కాబట్టి ఏదైనా సరే మీరు చదివేటప్పుడు చాలా సీరియస్గానే తీసుకోండి సో ఏదో అప్లై చేస్తాం రాసామనికోకుండా సో ఎందుకంటే మీరు మా అంటే మళ్ళీ జాబ్స్ అనేటువంటిది మనకు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు సో కాబట్టి ఉన్నటువంటి జాబ్స్ను యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రిక్రూట్మెంటే మీకు ఎప్పుడు రెండు వేల ఇరవైలో వచ్చింది ఈ యొక్క రెండు వేల ఇరవై రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయి లోపల ఈ రిక్రూట్మెంట్ దాదాపు మూడు సంవత్సరాలు పడుతుంది టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అయిపోయి మీకు జాబ్ ఇచ్చేసరికి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టూ త్రీ ఇయర్స్ పడుతుంది చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో మీకు జాబ్ వస్తుంది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన సో ఇంకా మనం నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుందాం లే జస్ట్ అటెండ్ చేద్దాం అనుకుంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి సో అది నేను చెప్పేదైతే సో ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ వచ్చి చూసుకున్నట్టయితే మనకు రెండు వేల పంతొమ్మిది జనవరిలో అలా వచ్చాయి ఇప్పుడు రెండు వేల ఇరవై టూ ఇయర్స్ ఇప్పటికైపోయింది వాళ్ళు ఇంకా ఎగ్జామ్ పెట్టి టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్స్ పెట్టి అన్ని తర్వాత మెడికల్ టెస్ట్లు అన్ని చేసానికి ఇంకొక ఏళ్ళు పడుతుంది చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ జాబ్ మీకు రెండు వేల ఇరవై మూడు లేదా రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది ఒకవేళ మీకు జాబ్ వచ్చినట్టు చూడొచ్చు సో ఈ రిక్రూట్మెంట్ అనేది రావడమే ఒక ఎత్తే అయితే ఆ వచ్చినటువంటి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే లోపల త్రీ టూ ఫోర్ ఇయర్స్ పడుతుందంటే సో మీ ఏజ్ అనేటువంటిది ఎంత ఇంక్రీజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయి ఇరవై రెండు సంవత్సరాల దాకా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఏజ్ లిమిట్ అంటున్నది అంటే ఇంకా అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అనేది అనేటువంటిది తగ్గిపోతుంటుంది ఎవ్రీ ఇయర్ అనేటువంటిది మీకు సో ఏజ్ లిమిట్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి జాబ్లో కూడా సో కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా అయితే ప్రిపేర్ అయ్యి సో రాయండి ఎగ్జామ్స్ అయితే సో అది నేను చెప్పేటువంటి సజెషన్ అయితే ఓకే అండి సో వీడియో అనేసి తప్పకుండా లైక్ చేయండి మీ మూసులకి అయితే షేర్ చేయండి మీకు యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేటువంటిది సో వీలైనంత వరకు నేను వీలైతే మీకు ప్రీవియస్ పేపర్స్ అయితే త్వరలోనే అందించడం జరిగింది తప్పకుండా కూడా ఆల్ ఆల్షిప్స్ ఎగ్జామ్స్ కూడా సో మీకు ఇంకొకటి డౌట్ రావచ్చు తెలుగులో ఎగ్జామ్ ఉండదండి కేవలం హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మీకు ఎగ్జామ్ ఉంటుంది తెలుగులో ఎట్టి పర్సెంట్లో ఎగ్జామ్ ఉండదు టై టూలో కూడా మీకు తెలుగులో ఎగ్జామ్ రావడానికి లేదు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రాయాల్సి ఉంది టై టూలో కూడా కానీ టైప్ త్రీ టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్ లేదా హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో టైపింగ్ చేస్తారు మన వాళ్ళంతా సో తెలుగు వాళ్ళు కాబట్టి హిందీ రాదు కాబట్టి టైపింగ్కి సో అది సో అదే హిందీ ఇంగ్లీష్లో ఉండదు తెలుగులో మాత్రం ఎగ్జామ్ ఉండదు సో చాలా జా ఇది కూడా ఒక ముఖ్యమైన పాయింట్ సో మళ్ళీ కూడా కింద కామెంట్స్ డౌట్స్ అడుగుతారు సో వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సో మధ్యలో చూసిన వాళ్ళకు మళ్ళీ కామెంట్స్ పెట్టినారనుకోండి సో మనం ఏం చేయలేం సో వీళ్ళంత వరకు నేనైతే రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అండి సో ఇందరితో అయితే నేను స్టాప్ చేస్తాను సో వీడియో ఎంత అయితే ఉంటుంది సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే అంతవరకు సెలవు జైన్